Hi friends, welcome to Cricket Chat with Venkatesh. ఈ వీడియోలో మనం మిస్టర్ 360 డిగ్రీస్ దట్ మ్యాన్ ఏబిడి అబ్రహాం బెంజమిన్ డివిలియర్స్ గురించి మాట్లాడుకుందాం. అతని పేరు వినగానే మనకి డౌన్ ఆన్ వన్ని ఒక ఫాస్ట్ బౌలర్ని అలవోకగా సిక్సర్ కొట్టినట్టో లేకపోతే చెంగున గాల్లోకి ఎగిరి సూపర్ మ్యాన్ లాగా ఒక డిఫికల్ట్ క్యాచ్ పట్టుకున్నట్టో మన ముందు కళ్ళ ముందు ఒక దృశ్యం మెదులుతుంది. సో అలాంటి ఆల్ ఇన్స్పైరింగ్ క్రికెటర్ అతను. సచిన్ టెండూల్కర్ కొన్నట్టు అతనికి బౌలింగ్ రికార్డులు టన్నుల కొద్ది రన్స్ లేకపోవచ్చు, విరాట్ కోహ్లీ కొన్ని కన్సిస్టెన్సీ లేకపోవచ్చు, బ్రయాన్ లారా లాగా అతని స్ట్రోక్లు అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ హీస్ గాట్ స్పెషల్ టాలెంట్. హీస్ లైక్ ఎ ఫ్రీక్, ఒక విడ్డూరం, ఒక విచిత్రం అతను. ఎందుకంటే ది రేంజ్ ఆఫ్ షార్ట్స్ దట్ ఈస్ హ్యావింగ్ ఎవ్వరికి ఉండని పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఆట మైదానంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తూనే ఉంటాడు అతను, అందుకే అతని 360 డిగ్రీస్ అంటాం మనం. సో అతని అమ్మను పదులో లేని షార్ట్ లేదు. రివర్స్ స్వీప్ అనండి, స్కూప్ అనండి, ఎక్కడైనా సరే ఏదో ఒక మూల నుంచి ఒక బౌండరీ సాధించే ఎబిలిటీ అతనికి, రేర్ ఎబిలిటీ అతనికి ఉంది. అతను తన ఆటోబయోగ్రఫీలో ఏం రాశాడంటే, నేను ఒకసారి ఫీల్డ్ అంతా ఒకసారి పరికిస్తాను, ఒకసారి చూస్తాను, గ్యాప్స్ కనిపిస్తాను కొన్ని, ఆ గ్యాప్స్లో ఎలాంటి షాట్ ఆడాలి, 2-3 షాట్స్ అతను రెడీగా ఉంటాయండి ఆ గ్యాప్లో ఆడడానికి. సో బౌలర్ లైన్ అండ్ లెంత్ బట్టి ఏ షాట్ ఆడాలనేది ఇమీడియట్గా నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పి అది చెప్పడం. సో దట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ, అంటే ఒకే బాల్కి 2-3 రకాల షాట్ ఆడే ఒక ఎబిలిటీ అతనికి, రేర్ ఎబిలిటీ అతనికి ఉంది. అంతేకాకుండా బౌలర్ ఒకే రకమైన బాల్ 6 బాల్స్ వేస్తే ఆ ఓవర్లో ఆ 6 బాల్స్కి 6 డిఫరెంట్ షాట్స్ కొట్టగల ఎబిలిటీ కూడా అతనికి ఉంది. సో దట్ కైండ్ ఆఫ్ రేర్ ఎబిలిటీ అతనికి ఉండబట్టే అతను ఈజ్ మ్యాన్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఆకాశప్రాయం ఉన్నాడంటే వీ నీడ్ టు పర్ఫామ్ ఏ డిఎన్ఏ టెస్ట్, దిస్ గేమ్ ఈజ్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ అని అన్నాడు. సో ఇది హీఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఈజ్ సంబడి ఎల్స్ అని చెప్పి ఆకాష్ చోప్రా అనడం జరిగింది. అలాగే డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే అతను ఏం తింటాడు కానీ అది తెలిస్తే మేము కూడా అదే తిని అతను ఇలాంటి ఒక రేర్ ఎబిలిటీ సాధిస్తామని చెప్పి అతను అనడం జరిగింది. కానీ అన్నిటికంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ దట్ మాస్టర్ బ్లాస్టర్ ద గ్రేట్ మ్యాన్ వివ్ రిచర్డ్స్ గురించి వచ్చింది. ఒక ఐపీఎల్ టైంలో అతను ఇండియాలోనే జరిగిన ఒక పార్టీలో డివిలియర్స్ని పక్కకి పిలిచాడంట. వివ్ రిచర్డ్స్ పిలిచి యు హవ్ చేంజ్ ద గేమ్ మ్యాన్ అన్నాడంట. అర్థం కాలేదు తనకి ఏంటంటే యు హవ్ చేంజ్ ద గేమ్, ఎందుకంటే నువ్వు ఈ ఆటను మార్చేసావు చాలా వరకు. ఒకప్పుడు నా గురించి కూడా చాలా ఏళ్ల క్రితం ఇలాగే అనేవారు, కానీ నువ్వు ఒక డిఫరెంట్ లెవెల్కి ఈ గేమ్ని తీసుకెళ్ళావు అని చెప్పి వివ్ రిచర్డ్స్ లాంటి వ్యక్తి ఇతనితో అన్నాడంటే యూ కెన్ ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ టాలెంట్ డివిలియర్స్ ఈజ్ హ్యావింగ్. సో 37 ఇయర్స్ ఇప్పుడు అతనికి, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్, ఇప్పటికీ అదే రకమైన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు, అదే రకమైన ఎబిలిటీ అతను చూపిస్తాడు. సో మనం చెప్పుకున్నట్టుగా రికార్డ్స్ లేకపోతే గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్స్ అతని పేరు మీద లేకపోవచ్చు, కానీ ఏబి డివిలియర్స్కి మొత్తం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే అతను మామూలు సౌత్ ఆఫ్రికాలో లేకపోతే అతను ఆడే ఆర్సీబీ లాంటి టీమ్స్లో ఉన్న ఫ్యాన్సే కాదు, వరల్డ్ వైడ్ అందరూ కూడా అభిమానించే అతి అరుదైన క్రికెటర్స్లో ఒకటి ఏబి డివిలియర్స్గా మనం చెప్పుకోవాలి. ఇంకా అతని బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా రాజధాని ప్రెటోరియా దగ్గరలో ఒక చిన్న ఊర్లో పెరిగాడు అతను. వాళ్ళ ఫాదర్ డాక్టర్, అతని పేరు కూడా ఏబి డివిలియర్సే. సో ఫాదర్ డాక్టర్ అయినప్పటికీ స్పోర్ట్స్ లవింగ్ ఫ్యామిలీ అది. అతనికి ఇద్దరు బ్రదర్స్ ఉండే, వాళ్ళు ఇద్దరు కొంచెం ఏజ్ ఎక్కువ, వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ, కానీ వాళ్ళతో కలిసి వాళ్ళతో పోటాపోటీగా క్రికెట్ ఆడేవాడు. క్రికెటే కాదు వేరే గేమ్స్ కూడా ఆడేవాడు. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే చాలా మిత్స్ ఉన్నాయి అతని మీద. అంటే మామూలుగా లెజెండరీ క్రికెటర్స్ మీద చాలా మిత్స్ ప్రచారంలో ఉంటాయి, ఇతర పేరు మీద కూడా చాలా మిత్స్ ఉన్నాయి. ఏంటంటే ఇతను నేషనల్ హాకీ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు, లేకపోతే రగ్బీ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు, బౌలర్ని స్విమ్మింగ్ రికార్డ్స్ ఉన్నాయి ఇతని పేరు మీద, నెల్సన్ మండేలా స్కాలర్షిప్స్ వచ్చాయి, ఇలాంటి సోషల్ మీడియాలో మీరు కూడా చూసుంటారు. ఇతనికి చాలా వర్సటైల్ టాలెంట్ ఉంది, చాలా గేమ్స్లో చాలా రికార్డ్స్ ఇతని పేరు మీద ఇప్పటికే ఉన్నాయని. కానీ తన ఆటోబయోగ్రఫీలో ఏబి డివిలియర్స్ చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఎస్ ఐ వాస్ వెరీ గుడ్ అట్ డీసెంట్ అని అంటాడు అతను మోడెస్ట్గా, అట్ హాకీ, రగ్బీ, గోల్ఫ్, ఆఫ్కోర్స్ స్విమ్మింగ్, అన్నీ మిగతా క్రికెట్తో పాటు అన్ని గేమ్స్ ఆడేవాడు అతను. సో అవన్నీ సౌత్ ఆఫ్రికాలో సహజంగా ఆడుతుంటారు. సో ఈ వాజ్ గుడ్ ఇన్ సమ్ ఆఫ్ దీస్ గేమ్స్, కొన్ని స్కూల్ లెవెల్లో కొన్ని ఏజ్ గ్రూప్ రికార్డ్స్ కూడా 1-2 గేమ్స్లో ఉన్నాయి. బట్ ఓవరాల్గా అతను మిగతా గేమ్స్లో కూడా బౌలర్ టాలెంట్ ఉన్న పరిస్థితి ఏమీ లేదు. అవి కూడా పర్సీవ్ చేస్తుంటే వాటిలో కూడా చాలా ఎదుగుండేవాడేమో. బట్ రగ్బీ లాంటి గేమ్ ఆడడం వల్ల అతని ఫిట్నెస్ అండ్ ఫీల్డింగ్ ఎబిలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. బట్ వాట్ ఇన్స్పైర్డ్ హిమ్ టు టేక్ అప్ క్రికెట్ వాస్ దట్ మ్యాన్ జాంటీ రోడ్స్. జాంటీ రోడ్స్ అంటే చాలా ఫ్యాసినేషన్ అతనికి, అభిమానం అతనికి. సో జాంటీ రోడ్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని
అతను క్రికెట్కి వచ్చినట్టు మనకి చెప్తున్నాడు. అలాగే జాంటీ రోడ్స్ 11 ఇయర్స్ ఏజ్లో జాంటీ రోడ్స్ క్యాప్ కూడా కొనుక్కున్నాడంటే డివిలియర్స్ కొనుక్కుని అది పెట్టుకుని వాళ్ళ అన్న ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతుంటే ఒక ఫాస్ట్ బౌలర్ క్యాచ్ తను వదిలేశాడు. డివిలియర్స్ వదిలేస్తే ఆ బౌలర్ కోపం వచ్చి తను పిలిచి ఈ క్యాప్ లాక్కొని నువ్వు ఈ క్యాప్ జాంటీ రోడ్స్ క్యాప్ ధరించడానికి నీకు ఎలాంటి అర్హత లేదని చెప్పి ఆ క్యాప్ కాళ్ళ కింద వేసి నలిపేశాడు. సో అప్పుడు చాలా బాధపడ్డాడు మన యంగ్ డివిలియర్స్. బట్ అప్పటి నుంచి తన ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేశాడు. ఎంతగా ఇంప్రూవ్ చేశాడో మనకు తెలుసు. జాంటీ రోడ్స్ తర్వాత మనం ఫీల్డింగ్ గురించి మాట్లాడాలంటే ఏబీడీ గురించి మాట్లాడాలి కదా. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో తర్వాత 2004లో హీ డెబ్యూటెడ్ ఫర్ హిస్ కంట్రీ. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 4 టెస్ట్ మ్యాచ్లో అంత గొప్ప పర్ఫార్మెన్స్లో ఒక 50 మాత్రం, కానీ 5th టెస్ట్ మ్యాచ్ ఆఫ్ దట్ సిరీస్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ అట్ హోమ్ దాంట్లో మాత్రం ఒక 90/100తో హీ హాస్ అనౌన్స్డ్ హిస్ ఎంట్రీ ఇన్ టు ద ఇంటర్నేషనల్ లెవెల్. ఈవెన్ 1 డేస్లో కూడా స్టార్టింగ్లో 50 కూడా రాలేదు, లేట్గా వచ్చింది. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత హీ హాజ్ నెవర్ లుక్ బ్యాక్. సో అంత అద్భుతమైన రికార్డ్ ఏవి లేకపోయినా సరే కొన్నిసార్లు బ్రేక్ తీసుకోవడం, ఎందుకంటే అతని కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఈ ఫ్రాంచైజ్ లీగ్స్ మీద ఉండడం, తర్వాత సౌత్ ఆఫ్రికా క్రికెట్తో అతనికి కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్న కోటా పాలసీ కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి అతనికి. అందుకే అతని ఆన్ అండ్ ఆఫ్గానే ఉంటాయి ఇంటర్నేషనల్ కెరియర్లో, కొన్ని బ్రేక్స్ కూడా ఉంటాయి. సో అతను కంటిన్యూ అవడం కోసమే అతని క్యాప్టెన్సీ కూడా ఇచ్చినట్టుగా మనకి కొంతమంది చెప్తారు. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అతని రికార్డ్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ ఓవరాల్గా మనం తీసుకుంటే ఏంటంటే హిజ్ రికార్డ్ ఈజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. 2018లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యేసరికి ఆ 12 ఇయర్స్లో అతని రికార్డు కనుక మనం ఒకసారి చూస్తే అక్రాస్ ఫర్ 3 ఫార్మాట్స్ హీ హాస్ మేడ్ సమ్ 20,000 రన్స్ చేశాడు. టెస్ట్లో అతని యావరేజ్ 50 ఉంది, 1 డేస్లో 53 యావరేజ్ ఉంది, టెస్ట్లో 2,200 ఉంటే 1 డేస్లో 2,500 ఉన్నాయి. సో డీసెంట్ అండ్ వెరీ గుడ్ రికార్డ్ ఫర్ ఎనీ క్రికెటర్ అతనికి మనకి కనిపిస్తుంది. అండ్ వరల్డ్ కప్లో 3 వరల్డ్ కప్స్ ఆడాడు. 3 వరల్డ్ కప్స్లో అతను చాలా మంచి పర్ఫార్మెన్స్, యాక్చువల్గా వరల్డ్ కప్స్లో 63 యావరేజ్తో 400 చేశాడు. ఫస్ట్ వరల్డ్ కప్ 2007లో 4 డక్స్ కూడా ఉన్నాయి, ఒక రికార్డ్ కూడా ఉంది అతని పేరు మీద, జాయింట్ రికార్డ్ 4 డక్స్ ఇన్ ఏ వరల్డ్ కప్ ఇన్ ఏ సింగిల్ వరల్డ్ కప్. బట్ అదే వరల్డ్ కప్లో ఒక 146 కూడా చేశాడు వెస్టిండీస్ పైన. సో వరల్డ్ కప్లో అతనికి నిరాశ ఎదురైంది. 2015లో హీ లెట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద వరల్డ్ కప్, బట్ అక్కడ కూడా గెలిపించలేకపోయాడు. సో సెమీఫైనల్ దాకా తీసుకెళ్లాడు. న్యూజిలాండ్తో నేరోగా చాలా దగ్గరలో పెనల్టీమేట్ బాల్ సిక్సర్తో వాళ్ళు విజయం సాధించారు న్యూజిలాండ్. సో చాలా డిసప్పాయింట్మెంట్, హార్ట్ బ్రేక్ అతనికి, ఎందుకంటే ఈ పర్ఫామ్ రియల్లీ వెల్, 96 అతని యావరేజ్ ఆ వరల్డ్ కప్లో. సో హీ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ బట్ కుడ్ నాట్ గెట్ ఓవర్ ద లైన్ ఇన్ ద సెమీఫైనల్స్. సో అది అతని ఇంటర్నేషనల్ రికార్డ్ కనుక మనం చూస్తే, ఇంటర్నేషనల్గా కొన్ని మంచి పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ క్రికెట్లో బోల్డని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఉన్నాయి డివిలియర్స్ బ్యాట్ నుంచి, కొన్ని మాత్రం మనకు చెప్పుకుందాం. 2008 పర్త్ టెస్ట్ అగెన్స్ ఆస్ట్రేలియా 414 రన్స్ మ్యాసివ్ టార్గెట్ 4th ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికాకి, కానీ డివిలియర్స్ 106 నాట్అవుట్ చేసి చివరిదాకా నిలబడి ఆ మ్యాచ్ని గెలిపించాడు. సో సెకండ్ హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజెస్ ఇన్ ద 4th ఇన్నింగ్స్గా రికార్డ్ కూడా ఆ మ్యాచ్లో అతను నెలకొల్పగలిగాడు. మరి అతను మామూలుగా చాలా డాషింగ్గా ఆడతాడని మనం అనుకుంటాం కదా, కానీ 2012 అడిలైడ్ టెస్ట్లో డ్రా చేసుకోవాలి ఆస్ట్రేలియా పైనే, మళ్ళీ సౌత్ ఆఫ్రికా డ్రా చేసుకోవడానికి హీ బ్యాటెడ్ ఫర్ 220 బాల్స్ అండ్ స్కోర్డ్ 33 రన్స్, అతని స్ట్రైక్ రేట్ జస్ట్ 15. సో అంత డిఫరెంట్ గేర్స్లో కూడా ఆడగలను నేను, ఎప్పుడూ నేను డాషింగ్ ఇన్నింగ్సే కాదు డిఫరెంట్ గేర్స్లో కూడా ఆడగలనని చెప్పి ప్రూవ్ చేశాడు. అదే సిరీస్లో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లోనే 169 చేశాడు ఇన్ జస్ట్ 184 బాల్స్, ఒక 1 డే ఇన్నింగ్స్ లాగా 91 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో ఆ డిఫరెన్స్ చూపించాడు సిచ్యువేషన్ బట్టి ఆడగలను చెప్పి. మళ్ళీ సీన్ కట్ చేస్తే 2015 ఢిల్లీ టెస్ట్లో అగేన్స్ట్ ఇండియా, అశ్విన్ జడేజా బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నారు, 4th ఇన్నింగ్స్లోనే వేరింగ్ ట్రాక్ 5th డే ట్రాక్ మీద 297 బాల్స్ ఆడి 43 రన్స్ చేశాడు. ఈసారి స్ట్రైక్ రేట్ 14.47. ఆ మ్యాచ్ గెలవలేకపోయింది సౌత్ ఆఫ్రికా, ఓడిపోయింది, కానీ అతను పోరాడడం అయితే పోరాడాడు, అంత పేషెన్స్ ప్రదర్శించాడు. సో హీ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. ఇక 1 డేస్ విషయానికి వస్తే బోల్డ్ని ఉన్నాయి, కానీ మనం 2 ప్రముఖంగా చెప్పుకోవాలి. పర్టికులర్లీ 2015లో హీ వాజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. వాళ్ళ వరల్డ్ కప్ ముందు తమ దేశంలో జరిగిన జోహన్నెస్బర్గ్ ఓడిఐలో
అగెన్స్ట్ వెస్టిండీస్ అతను 39th ఓవర్లో బ్యాటింగ్కి వెళ్ళాడు. వెళ్ళి 16 బాల్స్లో 50 కంప్లీట్ చేశాడు, 31 బాల్స్లో 100 కంప్లీట్ చేశాడు, మొత్తం 44 బాల్స్లో 149 కొట్టాడు. సో దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్. 16 సిక్సర్స్ కొట్టాడు. సో రోహిత్ శర్మ గేల్తో కలిపి జాయింట్ రికార్డ్ ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సిక్సర్స్ ఇన్ అన్ ఇన్నింగ్స్. తర్వాత మోర్గన్ దాన్ని బీట్ చేశాడు. అలాగే అతను 16 బాల్స్లో కొట్టిన 50, 31 బాల్స్లో కొట్టిన 100 ఇప్పటికీ కూడా వరల్డ్ రికార్డ్ ఇన్ ఓడిఐస్. 2015లోనే మళ్ళీ వెస్టిండీస్ పైన వరల్డ్ కప్లో అతను 162 నాట్అవుట్ చేశాడు. 162 నాట్అవుట్లో 150 రన్స్ ఇన్ జస్ట్ 64 బాల్స్, అది కూడా వరల్డ్ రికార్డ్. ఇప్పటికీ ఫాస్టెస్ట్ 115 ఓడిఎస్గా అది రికార్డులు పుస్తకాలకు ఎక్కింది. సో బౌలర్ని ఇన్నింగ్స్ మనం అతని గురించి ఇలాంటివి చెప్పుకోవచ్చు ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇక ఐపీఎల్ ద్వారా డివిలియర్స్ మనకి చాలా దగ్గరయ్యాడు. వేరే దేశం అన్న విషయం మర్చిపోయి మనం మనవాడే అన్నట్టుగా అతన్ని హక్కును చేర్చుకున్నాం. ఫస్ట్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతన్ని కేవలం 1 crore ఆక్షన్లో అతన్ని సాధించుకుంది. 3 సీజన్స్ ఆడాడు వాళ్ళకి. ఆ 3 సీజన్స్లో ఫస్ట్ సీజన్లో 3 మ్యాచెస్ ఆడించారు. సెకండ్ సీజన్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది కాబట్టి అక్కడ మొత్తం అన్ని మ్యాచ్లు ఆడించారు. ఒక సెంచరీ కూడా చేశాడు తన ఫస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్. థర్డ్ సీజన్లో మళ్ళీ కాలింగ్వుడ్ ప్రిఫరెన్స్ ఇచ్చి డివిలియర్స్ని 3 మ్యాచ్లు ఆడించారు. 2011లో ఆర్సీబీ ఆడడం మొదలెట్టిన తర్వాత డివిలియర్స్ రియల్ టాలెంట్ అనేది మనం ఐపీఎల్లో చూసాం. చాలా గొప్ప ఇన్నింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 2014లో ఎస్ఆర్హెచ్ మీద ఆడిన నాక్ బాగా గుర్తుంటుంది. 89 నాట్అవుట్, చాలా టఫ్ సిచ్యుయేషన్. లాస్ట్ ఓవర్స్లో 28 రన్స్ కావాలి, కానీ డేల్ స్టెయిన్ తన సహచరుడు ఇద్దరు కలిసి ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశారు, ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ టెస్ట్ డెబ్యూ చేశారు. సో డేల్ స్టెయిన్ మీద విరుచుకుపడ్డాడు. 3 sixes and 1 fours, 23 రన్స్ ఇన్ దట్ 19th ఓవర్. లాస్ట్ ఓవర్లో ఒక 4 కొట్టాడు ఇర్ఫాన్ పఠాన్ ఓవర్లో. సో ఆ విజయం అందించి పెట్టాడు, అనుకోని విజయం. ఎందుకంటే నెక్స్ట్ బెస్ట్ స్కోర్ వాజ్ 27 బై క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ అందరూ ఫెయిల్ అయిన మ్యాచ్ అది. బట్ ఒక అన్యూజువల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ అతను అందించడం జరిగింది. అలాగే 133 నాట్అవుట్ అగేన్స్ట్ ముంబై ఇన్ 2015, అద్భుతమైన ఇన్నింగ్స్ అది. విరాట్ కోహ్లీతో కలిసి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ కూడా సాధించాడు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ ఇన్ ఐపీఎల్గా మనం చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీతో మరొక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఇద్దరి మధ్య అద్భుతమైన ఫ్రెండ్షిప్ కూడా మనం చూసాం, ఇద్దరు ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరి మధ్య. సో అది జస్ట్ క్రికెటింగ్ ఫ్రెండ్షిప్ కాదు, మాది మా ఫ్యామిలీస్ కూడా చాలా దగ్గరయ్యాయని చెప్పి డివిలియర్స్ తన పుస్తకంలో కూడా రాశాడు. ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కేకేఆర్ మీద 73 నాట్అవుట్ అనుకుంటా షార్జాలో, ఒక టఫ్ స్లో పిచ్, అప్పటికి షార్జా పిచ్ స్లో అయిపోయిన టైంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఈసారి ఐపీఎల్లో అతను చెన్నైలో స్లో స్లగిష్ వికెట్స్ మీద 48 అగేన్స్ట్ ముంబై అండ్ 76 నాట్అవుట్ అగేన్స్ట్ కేకేఆర్ వండర్ఫుల్ నాక్స్. రెండు కూడా చాలా చాలా గొప్ప ఇన్నింగ్స్గా మనం చెప్పుకోవాలి. సో ఐపీఎల్లో అతని రియల్ టాలెంట్ మనం అనేక సందర్భాల్లో చూసాం. గుజరాత్ లయన్స్ మీద జరిగిన సెకండ్ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ డివిలియర్స్, ఆ మ్యాచ్కి నేను కామెంటరీ చెప్పాను, దట్ వాజ్ మై బెస్ట్ స్పెల్. నాకు చాలా ఫోన్లు ఇచ్చా కామెంటరీ తర్వాత. ఇద్దరు కూడా సెంచరీ చేస్తారు ఆ మ్యాచ్లో, అద్భుతమైన నాక్ అది డివిలియర్స్ది. అలాగే క్యాచెస్ విషయానికి వస్తే మనకు బాగా గుర్తుండిపోయి 2018లో అలెక్స్ హేల్స్ కొట్టిన ఒక షాట్ బౌండరీ దాటిన సిక్సర్ వెళ్తుంది అనుకుంటే డివిలియర్స్ దాదాపు ఒక 5-6 feet గాలిలోకి లేచినట్టుగా ఆ ఫోటో కూడా అలాగే ఉంటుంది. లేచి ఆ క్యాచ్ను పట్టుకున్న క్యాచ్ అయితే మన కళ్ళ ముందు ఎప్పటికీ నిలిచిపోతుంది. సో ఐపీఎల్లో బౌల్ అంత గొప్ప పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం. ఇక ఇండియాతో అతనికి ఉన్న కనెక్షన్ అద్భుతమైన కనెక్షన్. ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు వాచ్ క్రికెట్ అని చెప్పి తన బుక్లో కూడా రాయడం జరిగింది. తర్వాత తన భార్య డానియల్ తన గర్ల్ ఫ్రెండ్కి ఇండియాలోనే తాజ్మహల్ దగ్గర ప్రపోజ్ చేశాడు. ఒక డ్రమాటిక్ స్టైల్లో ప్రపోజ్ చేసి తర్వాత పెళ్లి చేసినట్టు 2013లో. అలాగే ఇండియన్ క్రౌడ్ గురించి అతను రాస్తాడు. 2012లో ఎప్పుడైతే నేను బెంగళూరుకి ఆడడం ప్రారంభించాను ఆర్సీబీకి, వాళ్ళు ఏబిడి అని చాంట్ చేస్తుంటే అది నాకు ఒక హై ఇచ్చిందని చెప్పి అతను చెప్పడం జరిగింది. అలాగే 2015లో మనం చెప్పుకున్నది 133 నాట్అవుట్ చేశాడు ముంబైలో అని చెప్పి. అప్పుడు జాంటీ రోడ్స్ ఏమంటాడంటే ముంబై క్రౌడ్, ముంబైలో జరిగింది ఆ మ్యాచ్, వాంకడేలో ఉన్న క్రౌడ్, దే స్టార్టెడ్ చాంటింగ్ ఏబిడి. సో వాళ్ళు తమ టీంను మర్చిపోయి దే స్టార్టెడ్ ఎంకరేజింగ్ ఎగింగ్ ఏబిడి టు హిట్ మోర్ రన్స్. సో అలాంటి ఒక ఔర అతను క్రియేట్ చేసుకోవడం అనేది మనం చూసాం. అలాగే తన బుక్లో రాశాడు 2015
కాన్పూర్లో జరిగిన ఒక వన్డేలో, హీ వాజ్ బ్యాటింగ్ ఆన్ 80 బ్యాటింగ్లో లాస్ట్ ఓవర్స్ ఆట మిగిలి ఉంది. అప్పుడు కూడా క్రౌడ్ స్టార్టెడ్ చాంటింగ్ ఏబీడీ. సో ఆశ్చర్యపోయాడు. సో నేను ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు వాళ్ళు నా పేరు మీద అలాగ షౌట్ చేయడం బాగానే ఉంటుంది, అది న్యాచురల్. కానీ వెన్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియా, ప్లేయింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా, అప్పుడు కూడా క్రౌడ్ నాకు సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని అతను చెప్పడం జరిగింది. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాస్ క్రియేటెడ్ అమాంగ్ క్రౌడ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మన సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి రిసెప్షన్ వేరే దేశాల్లో ఉండడం అనేది మనం చూసాం. సో సిమిలర్ థింగ్ హ్యాపెండ్ విత్ ఏబీ డివిలియర్స్. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ మ్యాన్. ఇంకా చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉంటాయి అతని గురించి చెప్పుకోవడానికి. చాలామంది వ్యూయర్స్ అడిగారు, చాలా సార్లు అడుగుతున్నారు ఇతని మీద వీడియో చేయమని చెప్పి. అయితే కొంత రీసెర్చ్ చేయాలి. తర్వాత నా దగ్గర అతని ఆటోబయోగ్రఫీ బుక్ కూడా ఉంది. సో ఆ బుక్ని మళ్ళీ ఒకసారి తిరిగేసి దాంట్లో కొన్ని మంచి మంచి విషయాలు మీతో పంచుకుందామని చెప్పి కొంచెం ఆలస్యం చేశాను. ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ వితౌట్ ఎనీ డౌట్, గ్రేట్ క్రికెటర్. సో మళ్ళీ అతను క్రికెట్లోకి వస్తున్నాడు, ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అన్న వార్తలు వస్తున్నాయి. 2018లో నిష్క్రమించాడు, చెప్పుకున్నాం కదా. వేరే దేశాలు కాడి ఉంటే అతను సౌత్ ఆఫ్రికా కాకుండా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ కాడి ఉంటే ఇంకా బోల్డ్ అంత క్రికెట్ ఆడుండేవారు. కానీ సౌత్ ఆఫ్రికా క్రికెట్కి అతనికి మధ్య ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు అమలు అవలంబిస్తున్న కోటా సిస్టమ్ ఇవన్నీ కూడా అతనికి నచ్చినట్టుగా లేదు. అందుకే అతను 2018లో 3 క్రితమే రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ మళ్ళీ హీ వాంట్స్ టు కమ్ బ్యాక్, ప్రాబ్లీ విల్ ప్లే ఇన్ ద T20 వరల్డ్ కప్. దట్ ఈస్ గ్రేట్ న్యూస్. ఎందుకంటే చాలా రోజులుగా క్రికెట్ దూరంగా ఉన్నా కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అతను ఆడుతున్న తీరు అది అతనికే చెల్లింది. సో ఏబీ డివిలియర్స్ గురించి మాటలు చెప్తుంటే నాకు కూడా గూస్ పింపుల్స్ వస్తున్నాయి. మీరు కూడా వీడియో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. బై ఫర్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఆన్ క్రికెట్ అండ్ అదర్ స్పోర్ట్స్.